సిమెంట్ ఇండస్ట్రీస్ వస్తాయి, ఫార్మా ఇండస్ట్రీ వస్తుంది, అనేక రకాలైన పరిశ్రమలు వస్తాయి. అన్నిటికీ నేను బాధ్యత తీసుకుంటా. తమిళ్ళు మీకు నిరుద్యోగ భృతి ఇచ్చా 2000 రూపాయలు, తొందరలోనే 3000 రూపాయలు కూడా పెంచి మిమ్మల్ని ఆదుకుంటా. మీకు ఒక గార్డియన్ గా ఉంటా. ఒకే మాట మిమ్మల్ని కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ నమ్ముకుంటే తమ్ముళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టు అవుతుంది. మీరు గాని ఆ పార్టీకి గాని సపోర్ట్ చేస్తే మొదట ఒక చిన్న తప్పు చేపిస్తారు, ఒక జోబీ కొట్టడం, అక్కడి నుంచి పెద్ద పెద్ద నేరాలు చేపిస్తారు. మీ జీవితాలతో ఆడుకుంటారు. ఆ పార్టీ జోలికి పోవద్దండి, దగ్గరికి పోవద్దండి. ఆ పార్టీ పనికి మాలిన పార్టీ, అది నేరస్తుల పార్టీ. రైతులను ఆదుకున్నాం, రుణమాఫీ చేశాం, 4వ 5వ విడతలు రుణమాఫీ మొదటి వారం వస్తుంది. తమ్ముళ్ళు రైతులందరూ తీసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ 9000 రూపాయలు 2 హెక్టార్లకు ఇచ్చాం. దానికంటే ఎక్కువ ఉంటే 10000 రూపాయలు ఇస్తున్నా, అది కూడా తొందరలోనే శాంక్షన్ చేసి అందరికీ బ్యాంకుల్లో వేస్తాను. ఇంకో పక్కన మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రన్న బీమా, ఆహార భద్రత, కడాన అన్న క్యాంటీన్ పెట్టి తమ్ముళ్ళు మీరు ఎప్పుడు ఊహించిన విధంగా 5 రూపాయలకే భోజనం, నాణ్యమైన భోజనం. మా తమ్ముళ్ళు ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళపైన అడిగితే శుభ్రంగా అన్న క్యాంటీన్ పోయి భోజనం చేసి మీ ఇంట్లో కూడా చెప్పచ్చు. మీరు భోజనం పెట్టకపోతే, మీరు భోజనం చేయకపోతే మా అన్న ఉన్నాడు అన్న క్యాంటీన్ పోతా అని భోంచేసి మళ్ళీ కోపం తగ్గి నాకు ఇంటికి వెళ్ళండి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఎప్పుడైనా మీ అవసరాలన్నీ ఆలోచించిన ప్రభుత్వం ఎప్పుడన్నా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోతే అక్కడి నుంచి బరియల్ గ్రౌండ్ తీసుకుపోయే వరకు నేను మిమ్మల్ని గురించి ఆలోచించా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. అదే మరి ఇంకోక ఎప్పటికప్పుడు మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచించాను. ఈరోజు ఒకటే చెప్తున్నాను మీకందరికీ, 82000 రూపాయల ఆదాయం ఉంటే తలసరి ఆదాయం 1,65,000 చేశాను. రాబోయే 5 సంవత్సరాల్లో 3,50,000 చేస్తాను, అది కూడా పెద్ద కష్టం కాదు. అదేవిధంగా పేదవాళ్ళ ఆదాయం కనీసం కుటుంబానికి 2 లక్షల రూపాయలు చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మైనారిటీస్ ఇక్కడున్నారు, దుల్హాన్ పెట్టాను, ఈరోజు హామీ ఇస్తున్నా అందరికీ పెళ్లిళ్ళకి దుల్హాన్ కూడా 1,00,000 రూపాయలు ఇచ్చి ఆడపిల్లల పెళ్లి నేనే చేస్తాను. ఇమాములకి 5000 రూపాయలు ఇస్తున్నాం ఆండ్రోరియం, మౌజుములకి 3000 ఇస్తున్నాం. ఇమాములకి 10000 ఇస్తాను, మౌజుములకి 5000 రూపాయలు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దగ్గర దగ్గర 26 రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతాను, 450 కోట్లు ఖర్చు పెడతాం. ఇక్కడే ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం, ఆజ్ హౌస్ కట్టాం. నేను ఒకటే మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీకు అండగా ఉంటాను, తోడుగా ఉంటాను, మిమ్మల్ని పైకి తీసుకొస్తాను. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మిమ్మల్ని పైకి తెచ్చే బాధ్యత నాది నాది నాదని మైనార్టీస్ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు పేపర్లో చూశారా మీరు, పీయూష్ గోయల్ ఒక మాట చెప్పాడు, మేమేం బలహీనంగా లేవు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో టీఆర్ఎస్ మాతోనే ఉన్నారు. అదే మరి జగన్మోహన్ రెడ్డి మాతోనే ఉన్నాడు, మాకందరికీ పొత్తులున్నాయని ఆయనే చెప్పే పరిస్థితి వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి. అసవుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నాడు, నేను అడుగుతున్నా, నేను చెప్పడం కాదు ఆరోపణ. సాక్షాత్తు బీజేపీని టీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో ఉన్నారంటే, మీరు వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తారంటే ఎక్కడికి పోతున్నారు అడుగుతున్నా. ఈరోజు మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ పోలవరం పైన ఇంకొక అఫిడవిట్ వేశారు.
ఆఫిడవిట్ చూస్తే పోలవరం కట్టడానికి వీలు లేదని నేను అడుగుతున్నా. పట్టిసీమ కట్టకపోతే కర్నూలు జిల్లాకు నీళ్లు వచ్చేటే తమ్ముళ్ళు అడ్డం పడ్డా లేదా జగన్మోహన్ రెడ్డి? నేను కట్టానా లేదా? ఇప్పుడు పోలవరం 70% పూర్తయింది. జూలైలో నీళ్లు వదిలి పెడతాం, గ్రావిటీతో నీళ్లు వస్తాయి. కేంద్రం డబ్బులు ఇవ్వాల, వసూలు చేస్తా. అయినా కూడా డిసెంబర్ లోపల పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది. నదుల అనుసంధానం చేస్తున్నాను, కృష్ణా నీళ్లు శ్రీశైలంలో పెడతా, అక్కడి నుంచి ఈ ప్రాంతానికి రాయలసీమకు నీళ్లు ఇస్తాను, కింది ప్రాంతం అంతా గోదావరి నీళ్లు తీసుకొస్తాం. నేను రాత్రింబగుళ్ళు కష్టపడి ఇవన్నీ చేస్తా ఉంటే దీనికి అడ్డం? ఈరోజు అమరావతి కడుతున్నాం, అమరావతి వస్తే కేసీఆర్ ఎత్తిపోతాడు తమ్ముళ్ళు, అది ఆయన భయం. నేను చెప్తున్నా, తెలంగాణ కంటే మన రాష్ట్రం 5-6 సంవత్సరాల్లో అన్ని విషయాల్లో ముందుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ రోజు మనమే ఇచ్చాం, బంగారు గుడ్డు పెట్టే కోడినిస్తే బాతునిస్తే అది పెట్టుకొని మనవల బెదిరిస్తున్నాడు. నీ ఆటలు సాగవు నా దగ్గర, తమాషా కాదు. మా నీళ్లకు అడ్డం వచ్చినా, మా ప్రాంతంలో అభివృద్ధికి అడ్డం వచ్చినా ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, మీ కోడి కత్తి పార్టీ ఇక్కడ ఏమీ ఉండదు. మొన్న మీరు చూశారా, ఏమీ పనిచేయలా. పింఛను 1000 రూపాయలే, నేను 2000 రూపాయలు ఇచ్చాను. రైతులకు ఇచ్చింది 1,00,000 రూపాయలే, నేను 1,50,000 రూపాయలు ఇచ్చా. డాకరా సంఘాలకు 1 పైసా ఇవ్వాల, నిరుద్యోగ భృతి ఇవ్వాల, అన్నా క్యాంటీన్ పెట్టాల. 88 సీట్లు గెలిచారు తమ్ముళ్ళు. ఎట్టు గెలిచాడు? డబ్బులు పెట్టుకున్నాడు, ఇంకో పక్క సెంటిమెంట్ తీసుకొచ్చాడు. తెలంగాణలో అందరూ ఆయనతో ఉంటే ఆంధ్రప్రదేశ్లో మనం పోరాడాలంటే నేను కూడా బలంగా ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం కూడా అన్ని సీట్లు గెలవాలనా లేదా? వాళ్ళు 16-17 సీట్లు గెలిచి ఢిల్లీకి వెళ్ళి కోడి కత్తి పార్టీకి ఓటుండి వస్తే ఆయన అకౌంట్లో పెట్టి మనల్ని ఇబ్బంది పెడితే ఏమవుతామని నేను అడుగుతున్నా. ఇది నా కోసమా? ఈ ఎన్నిక నా కోసరం కాదు, మీ అందరి కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం, మనందరి భవిష్యత్తు కోసరం. మళ్ళీ ఎక్కడన్నా స్లిప్ అయితే గోతిలో పడిపోతాం తమ్ముళ్ళు, చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరందరూ వీరోచితంగా పోరాడాలి. కేసీఆర్ 16 గెలిస్తే మనం 25 గెలుద్దాం. అతను బాహుబలి కావాలనుకుంటే మహాబాహుబలి మనం అవుదాం. నువ్వు ఢీ కొంటానంటే నేను కూడా ఢీకి రెడీగా ఉన్నాను, తప్ప వదిలిపెట్టను. నీకు నరేంద్ర మోడీ ఉంటే నాకు 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. నీకు కేసీఆర్ మన జగన్మోహన్ రెడ్డి ఉంటే, కోడి కత్తి పార్టీ ఉంటే నాకు కోడి కత్తులన్నీ ఇక్కడే ఉన్నాయి, అందరూ నాతోనే ఉంటారు. తమాషా అనొద్దు, మంచిది కాదు. ఈరోజు మీరు చూడండి, ఒక మంచి కుటుంబం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మన దగ్గర పోటీ చేస్తున్నారు. ఇది ఒక చరిత్ర. కోట్ల కేఈ ఇద్దరు కలిశారు, మనం అందరినీ కలుపుతున్నాం, రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అందరినీ డివైడ్ చేసి తీసుకుపోయి కేసీఆర్ కాళ్ళ ముందర పెట్టి ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ సంకుల ఎక్కాలనుకుంటున్నారు. ఇవేళ ఆటలు సాగు తమ్ముడు, సాగరిస్తామా? అమాయకులమా మనం? మనకు పౌరుషం లేదా? కర్నూలు పౌరుషం ఉందా లేదా? మీకు రోషం ఉందా లేదా? ఏం తమాషానా మీకు? నేను ఆ రోజు కూడా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 60 సంవత్సరాలు కష్టపడ్డాం, రాజధాని ఇక్కడే ఉండి ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాం. 60 ఏళ్ళు కష్టపడితే ఈరోజు కట్టుబట్టలతో మనం వచ్చి నెత్తిన అప్పు పెట్టుకుంటే బాధ ఉండదు తమ్ముళ్ళు, ఆవేదన ఉండదు.
నీకు బాధ కాదు నాకు బాధ ఉండాలా, నీకు కోపం కాదు నాకు కసి ఉండాలా, నీకు సెంటిమెంట్ కాదు నాకు ఉండాలా? సెంటిమెంట్ నష్టపోయింది మనం, అభివృద్ధి చేసింది మనం, దోచుకునింది నువ్వు. అందుకే చెప్తున్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండు, వదిలిపెట్టవని మరొక్కసారి ఈ కర్నూలు సభలో హెచ్చరిస్తాను. వస్తున్నారు కారణం చదవడానికి. నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ మా రాష్ట్రానికి రావడానికి అర్హత లేదు, ఈ రాష్ట్ర విరోధి నరేంద్ర మోడీ. మైనార్టీలకు వ్యతిరేక నరేంద్ర మోడీ. ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీని ఓడించి ఈ దేశాన్ని కాపాడుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మనలో 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలన, మీరందరూ సంతృప్తిగా ఉన్నారా? మీ అందరి సహకారం నిలదొక్కున్నాం. నిలదొక్కుంటే నరేంద్ర మోడీ మన హక్కుల కోసం అడిగితే మన మీద దాడులు చేశాడు. ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేశాడు. కనుక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పోటీ చేస్తామంటే ఆయన హాస్పిటల్ మీద దాడులు చేశాడంటే ఈ నరేంద్ర మోడీ ఆజాది ఒక్కు సంకల్పం మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు, వేధిస్తారు, బాధ పెడతారు. కానీ లెక్క పెట్టుకో అవసరమైతే ఈ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు తెలుస్తున్నాం. ఆడబిడ్డలు అందరికీ చూశాను వస్తామంటే మైనారిటీ ఆడబిడ్డలు ఎప్పుడు ఇంట్లో నుంచి బయట రారు, అందరూ రోడ్డు మీదకి వచ్చారు. చిన్న పిల్లలను తీసుకొని మాతో జీవితంలో ఎప్పుడో మర్చిపోను, మర్చిపోలేను. ఇంకా పక్క మా తమ్ముడు యువతను చూస్తున్నా, ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఒక బాధ్యత పెరిగింది. మీరు చూడండి, డబ్బులు లేవని వదిలిపెట్టలేదు. 200 రూపాయలు పెంచను, 2000 రూపాయలు ఇస్తాను. తెలంగాణలో పెంచిన 1000 రూపాయలు ఇచ్చి కూడా కట్టే చెప్ప 3000 రూపాయలు ఇస్తాను. ఈ వృద్ధులందరికీ పెద్ద కొడుకు ఉండాలని చెప్పి సహకార సంఘాలకి ఈరోజు నిధులు నుండి పసుపు కుంకుమ పెట్టా, 2 సార్లు 10,000 ఇచ్చా. ఇప్పటికే ఆపణం భగవంతుడు ఎప్పటికప్పుడు నాకు దాన్ని సంపద సృష్టిస్తా ఉంటే మా ఆడబిడ్డలకి వారి సౌభాగ్యం కోసం మా చెల్లెళ్ళకి పసుపు కుంకుమ ఇస్తామే ఉంటాను. ఉన్నారు ఇక్కడ తమ్ముళ్ళ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీరే ముందు వచ్చారు, జాబు కావాలంటే బాబు రావాలి. 5 ఏళ్ళు కష్టపడ్డా, 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. చెప్పండా ఎవరు అనుకున్నారు తమ్ముళ్ళు, ఊరకల్లో కూడా ఇండస్ట్రియల్ టౌన్షిప్ పెట్టి విమానాశ్రయం కూడా కట్టి భవిష్యత్తులో కర్నూలుకి ఒక పెద్ద ఎత్తున పరిశ్రమలు ఇచ్చే బాధ్యత నాది అని మరొకసారి తెలియజేస్తున్నా.